చూద్దాం. నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు సీఎం జగన్. నవరత్న హామీలను కొనసాగించనున్నారు. అంతేకాదు డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. ప్రతిపక్షాలిస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. రెండు దశల పోలింగ్ ముగియడంతో మూడో విడత ఎన్నికలపై పార్టీలు దృష్టి పెట్టాయి. అలాగే ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాలపైన ఫోకస్ పెట్టాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెండింగ్ లో ఉన్న పార్లమెంటు సెగ్మెంట్లపై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానాలపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. అన్నా చెల్లి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై ఇవాల్టి సమావేశంలో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నల్ల చట్టాలను తెచ్చి రైతులను కట్టుబానిసలుగా చేసుకోవాలని ప్రయత్నించారని మండిపడ్డారు. రైతులు కొట్లాడి మోదీతోనే క్షమాపణలు చెప్పించారన్నారు. మోదీ కారణాగు లాంటోడని ఊరుకునే రకం కాదని చెప్పారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేడు కేసీఆర్ పర్యటన కొనసాగనుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించనున్నారాయన. సాయంత్రం నాగర్ కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు కేసీఆర్. నిన్న మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్ అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చాయన్నారు. 2014లో మోదీ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు కేసీఆర్. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగలం సభల్లో పాల్గొననున్నారు చంద్రబాబు. మరోవైపు నేడు నెల్లూరు, కందుకూరులో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేస్తారు. దేశంలోని 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 88 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 63% ఓటింగ్ నమోదైంది. మణిపూర్లో అత్యధికంగా 77.32%, యూపీలో 54.85% ఓటింగ్ నమోదైంది. షెడ్యూల్ ప్రకారం 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణం కారణంగా మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. కేరళలోని 20 లోక్సభ నియోజకవర్గాల్లో సెకండ్ ఫేజ్లోనే పోలింగ్ ముగిసింది. ఇక కర్ణాటకలోని 14, అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, మధ్యప్రదేశ్లో 6, మహారాష్టలో 8, రాజస్థాన్లో 13, ఉత్తరప్రదేశ్లో 8, బెంగాల్లో 3, జమ్మూ కశ్మీర్, త్రిపుర, మణిపూర్లలో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించారు. ఇక మూడో విడత ఎన్నికలు 7 జరగనున్నాయి. ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చడం వీలు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్ సహా అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. ఈ పిటిషన్లపై ఇటీవల విస్తృతంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రోటోకాల్, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది. ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసి అనంతరం పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్ సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను కొట్టేసింది నాంపల్లి కోర్టు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 4 నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పిచ్చింది నాంపల్లి కోర్టు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరిలో బీజేపీ నేత ఈటల రాజేందర్ గెలుస్తున్నారని అన్నారు మల్లారెడ్డి. ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. ఓ పెళ్లి వేడుకలో మల్లారెడ్డి ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ఈటల దగ్గరకు వెళ్లి పలకరించారు మల్లారెడ్డి. ఆయన్ను హక్ చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఈటలే గెలుస్తారని చెప్పారు. విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. వాహనాల తనిఖీలో భాగంగా డెంకాడ మండలం మోదవలస గ్రామం చెక్పోస్టులో 10 కేజీల బంగారు ఆభరణాలు, 17 కేజీల వెండి ఆభరణాలు సీజ్ చేశారు.
చెన్నై నుంచి విజయనగరం తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే ఆభరణాలు బంగారు వర్తకులు కొనుగోలు చేసినట్టుగా తెలిపారు పార్సల్ సర్వీస్ సిబ్బంది. అందుకు సంబంధించిన రసీదులను పోలీసులకు చూపించారు. అయితే ఆ పార్సిల్ సర్వీస్ కు ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ లేనందున సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ బుద్ధభవన్లో ఓ బిల్డర్ నుంచి 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పవన్ కుమార్. పర్మిషన్ కోసం బిల్డర్ నుంచి 5 లక్షలు డిమాండ్ చేశాడు పవన్ కుమార్. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టం లేని బిల్డర్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటూ ఉండగా పవన్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ శివార్లోని షాద్ నగర్ ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు కంపెనీ మొత్తం వ్యాపించాయి. కంపెనీలో 15 డ్రమ్ముల్లో కెమికల్స్ ఉండటంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. దీంతో కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. 3 కార్మికులు లోపల చిక్కుకుపోవడంతో వారిని రెస్క్యూ చేశారు. ఒకరు మాత్రం భయంతో బిల్డింగ్ పై నుంచి దూకేయడంతో గాయాలయ్యాయి. కంపెనీ లోపల ఉన్న వారిని రక్షించేందుకు ఓ బాలుడు ముందుకొచ్చాడు. ఎంతో ధైర్యంగా కంపెనీ బిల్డింగ్ పైకి ఎక్కి తాడు కట్టి వచ్చాడు. ఆ తాడు సాయంతో కార్మికులను బయటకు తెచ్చే ప్రయత్నం చేశాడు. బాలుడి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిల్లకురు గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. బిల్లకురులోని బీకేఏఏ ఓఎన్జీసీ సైట్లో తవ్వకాలను అడ్డుకున్నారు. గతంలో జరిపిన తవ్వకాలతో 100 ఎకరాల్లో కొబ్బరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. నాటి నుంచి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు మరోసారి ఎలా తవ్వకాలు జరుపుతారని నిలదీశారు. నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని బాధిత రైతులు డిమాండ్ చేశారు. సూర్యాపేట మార్కెట్ చౌరస్తాలో రైతులు ధర్నా చేయడంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సుమారు 30,000 బస్తాల ధాన్యం వచ్చింది. కమిషన్దారులు ధాన్యానికి టెండర్ వేసి కొనుగోలు చేశారు. కానీ గన్ని బ్యాగులు ఇవ్వకుండా ప్లాస్టిక్ సంచులు ఇవ్వడంతో హమాలీలు ఆందోళనకు దిగారు. ఎండవేడికి ప్లాస్టిక్ బస్తాలతో కాంటాలు వేయలేమన్నారు. ఏపీలో ఎండలు టారెత్తిస్తుంటే అల్లూరి జిల్లా అరకు లోయలో వడగళ్ల వాన పడింది. ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా గంటపాటు కురిసిన భారీ వర్షానికి అరకు ఏజెన్సీ చల్లబడింది. నిన్న మధ్యాహ్నం వరకు సూర్యప్రతాపం కొనసాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్మేశాయి. అంతలోనే వడగళ్ల వాన పడింది. అరకు సందర్శనకు వెళ్లిన పర్యాటకులు వాతావరణం చల్లబడ్డంతో హాయిగా సేదదీరుతున్నారు. తెలంగాణలోని 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచించింది. రేపు రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది వాతావరణ శాఖ. గత ఏడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియా కూటమికి ప్రజాస్వామ్యం అంటే విలువేలేదని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిపై విమర్శలు కురిపించారు. గతంలో బీహార్లో ఆర్జేడీ అరాచక పాలన చేసిందన్నారు ప్రధాని. ఎన్నికల స్ఫూర్తిని అపహాస్యం చేసేలా ఆర్జేడీ పాలన సాగిందన్నారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ స్టేజ్ పై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చని అన్నారు. ప్రధాని మోదీ స్పీచ్ చూస్తుంటే చాలా ఆందోళన కనిపిస్తుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై కాకుండా పాకిస్తాన్ చైనా అంటూ పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని చెప్పారు. ధరల తగ్గింపు, పేదరిక నిర్మూలన కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు రాహుల్ గాంధీ. బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. మతం ఆధారంగా ఓట్లు అభ్యర్థించినందుకు ఆయనపై కేసు పెట్టారు. ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన తేజస్వి సూర్య మతం ఆధారంగా ఓట్లు అడిగారని ఆరోపణలున్నాయి. దీంతో ఆయనపై సెక్షన్ 123 కింద జయనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఎన్నికల వేళ సందేశ్ ఖలీలో లైంగిక వేధింపుల కేసుపై న్యాయ పోరాటానికి దిగాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సందేశ్ ఖలీ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది బెంగాల్ ప్రభుత్వం. సందేశ్ ఖలీ కేసులో కోల్కతా హైకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఈమెయిల్ ఈడీ క్రియేట్ చేశారు.
ఇక ఈమెయిల్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 24 గంటల్లోనే కోల్కతా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ నెల 29న ఈ పిటిషన్పై విచారణ జరపనుంటాయి. సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం కొంతమంది చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఢిల్లీలోని ద్వారకా వీధుల్లో సూపర్ హీరోల వేషం వేసి స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తులు ధరించి ఓ జంట బైక్పై రీల్స్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి చేతులు వదిలేసి డ్రైవింగ్ చేస్తూ టైటానిక్ సినిమాలోని ఐకానిక్ స్టిల్ ఇచ్చారు. అనంతరం వీడియో వైరల్ అయింది. ఇది గమనించిన ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వాళ్లను అరెస్ట్ చేశారు. స్పైడర్ మ్యాన్ జంట నెంబర్ ప్లేట్ లేని బైక్పై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారని చెప్పారు పోలీసులు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి మోటార్ వెహికల్ యాక్ట్ కింద చలాన్ జారీ చేశారు. విమాన టికెట్ ధరలు తగ్గించేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది డీజీసీఏ. విమాన టికెట్ కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల సర్వీసులను ఆ ధరలోనే కలిపేస్తారు. దీనివల్ల అవసరం లేని సేవలకు సైతం ప్రయాణికులు చెల్లించక తప్పని పరిస్థితి. ఇది ప్రయాణికులపై అనవసర భారం. దీనికి పరిష్కారంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవల ఓ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. విమాన సర్వీసులకు విడిగా రుసుము వసూలు చేసే విధానాన్ని తీసుకొస్తే మొత్తంగా టికెట్ ధర తగ్గే అవకాశం ఉందని తెలిపింది.